మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో ఫ్రైడ్ మర్మరా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో మర్మరాలు వేసుకొని వీటిని వాటర్తో కడుక్కోవాలి. మర్మరాన్ని వాటర్తో కడిగిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. వేడిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ క్యారెట్ ఉల్లిపాయ తురుము బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం, పసుపు, జీరా పౌడర్, సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. సాసెస్ వేసిన తర్వాత మనం ముందుగా వాటర్లో వాష్ చేసిన మర్మరాలు వేసుకోవాలి. ఇలా మర్మరాలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన ఫ్రైడ్ మర్మరా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.